5. Well, మామూలుగా సినిమాలు ఆడుతూ పాడుతూ చేసావండి, అలుపు సొలుపు లేకుండా చేసావండి అంటారు. ఇది అక్షరాల నిజం. వీళ్ళు డాన్స్ ఆడుతూ పాడుతూ చేసినట్టుగా ఉంది సినిమా. ఎక్కడ కష్టపడి చేసినట్టుగా అనిపించలేదు, సరదాగా ఏదో అలా అలా అలాగా డాన్స్ చేస్తూ చేసినట్టుగా అనిపించింది. బట్ ఇంత ప్యాషన్ ఉంటే, స్పెషలీ ప్రేక్షకులకు కావాల్సినటువంటి ఒక ఆట అక్కడ ఉంటే, ఈ ఆటకి తగ్గ పాట కావాలి కదా. ఈ పాటల్ని ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ గారు అందించారు. వీళ్ళకి ఈ ఈ బ్యాక్గ్రౌండ్కి కావాల్సినటువంటి పాటలు ఉన్న దమ్ము అంతా కలిపి ఇచ్చిన శ్యామ్ సిఎస్ గారు ఈరోజు మనలో ఉన్నారు. అలాగే తెలుగులో పాటలన్నింటినీ వనమాలి గారు రచించారు సింగిల్ కార్డ్లో. మే నౌ రిక్వెస్ట్ వనమాలి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వనమాలి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏమండి, డాన్స్ బేస్డ్ ఫిల్మ్ అన్నప్పుడు దానికి పాటలు క్రియేట్ చేయడం ఒక పెద్ద కష్టం, అలాంటి ఆ పాటల మాటలు రాయడం ఇంకా కష్టం. సో లెట్ మీ వెల్కమ్ వనమాలి గారు. వారికి ఒకే అందజేయాల్సిందిగా సీకే ఎంటర్టైన్మెంట్స్ తరఫున సి కళ్యాణ్ గారు అబ్బాయి వరుణ్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం వనమాలి గారు. వనమాలి గారు, ఇదొక ఛాలెంజా మీకు? ఎలా అనిపించింది ఈ చిత్రానికి పాటలు రాయడము, అండ్ ఎస్పెషలీ ప్రభు గారికి కావాల్సినటువంటి ఒక పట్టుదల, ఒక ఎమోషన్, ఇలాంటివన్నీ కలిపి రాయడం మీకు ఎలా అనిపించింది? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, రైటర్గా లిరిక్ రైటర్గా నా కెరీర్ మొదలైంది ప్రభుదేవ గారి సినిమాతో. టైమ్ సినిమా, ఇళయరాజా గారి మ్యూజిక్, సార్ కాదల్ నీదానా ఇంత పాటల్లా తెలుగులో నాంద ఎదన నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రేమేనంటావా ప్రేమేనంటావా 2000లో ఆ సినిమా వచ్చింది. ఇప్పుడు 2018 ఇయర్స్గా సార్ సినిమాలకి రాస్తూనే ఉన్నాను. అది నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళ కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు కూడా. హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎప్పుడు డిగ్రీ చదువుకుంటున్నప్పుడు జెంటిల్మెన్ సినిమాలో చిక్కుబుక్ రైల్వేలో అప్పుడు ఎలా ఉన్నారో ఆ ఫిజిక్, ఆ యంగ్స్టర్ల ఇప్పుడు అలాగే ఉన్నారు. అది నిజంగా గ్రేట్. అది ఎవరు, హ్యాట్స్ ఆఫ్ సార్. సార్, నాకు ఒకటే అనిపిస్తుంది, మీ పాదాలే మీ ఆయుధం. ఆ ఆయుధంతో మీరు ఇంతవరకు ఇంతమందిని మీరు ఆకట్టుకోవడం అన్నది, అది యాక్చువల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. అలాగే ఈ సినిమాకి సంగీతం, మ్యూజిక్ శ్యామ్ సిఎస్ గారు చాలా అద్భుతమైన పాటలు అందించారు. ఆ ట్యూన్స్కి నేను రాస్తున్నప్పుడు కూడా అనుకున్నాను, ప్రతి పాట కూడా డ్యాన్స్కి ఏ విధంగా కావాలో ఆ బీట్తో పాటు మంచి మెలోడీని మెయింటైన్ చేస్తూ చాలా మంచి పాటలు, మంచి సంగీతాన్ని అందించారు. సార్, మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఏఎల్ విజయ్ గారు, విజయ్ గారికి నేను ఇంతకుముందు తాండవం సినిమాకి రాశాను. అలాగే జయం రవి యాక్ట్ చేసిన వనమగన్ చిత్రానికి కూడా రాశాను. ఈ చిత్రంతో ఆయన మరో మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను. ఇక హ్యాపీడేస్కు ముందు నాకు ఒక మంచి హిట్ ఇచ్చిన సినిమా చందమామ, అది సి కళ్యాణ్ గారు నాకు అందించారు. అందులో మంచి పాట రాశాను, వారికి కూడా నేను కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా పాటలు నేను స్టూడియోలో లేకపోయినా కూడా దగ్గరుండి చక్కగా పాడించిన సత్య గారు, స్వాగత గారు, వీరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దర్శకులకు, నిర్మాతలకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి పాటల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ చిత్రానికి సంగీతం అందించి ఈరోజు ఇంత పెద్ద వేడుకకి కారణమైనటువంటి మా పాటల పెళ్లి కొడుకు, లెట్ మీ వెల్కమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శ్యామ్ సిఎస్ ఆన్ టు ద స్టేజ్. శ్యామ్ గారు, వెల్కమ్. మలయాళంలో పుట్టినటువంటి యువ కెరటం, అక్కడి నుంచి బయలుదేరి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో అత్యద్భుతమైనటువంటి పాటలు క్రియేట్ చేస్తూ వచ్చినటువంటి యువ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వరుణ్, విషింగ్ వెల్కమింగ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శ్యామ్ సిఎస్. వండర్ఫుల్ మ్యూజిక్ శ్యామ్ గారు, వెల్కమ్ వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ యు టు స్పీక్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఐ యామ్ వెరీ హ్యాపీ బికాజ్ దిస్ ఇస్ మై సెకండ్ తెలుగు మూవీ. యాక్చువల్లీ తమ్ముడు పేసిన కొంచెం ఏమన్నా ఫీల్ కరెక్టాక చేస్తే ముడి నా తమిళ పేసిన. యాక్చువల్లీ నాకు ఇంత మూవీ విజయ్ సార్ రోడ్ అండ్ సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ కరునూర్ మూవీ పండిందాం, హారర్ థ్రిల్లర్. ఎనక కష్ట మూవీ எல்லாமே తెలుగు హారర్ థ్రిల్లర్ లవ్ அந்த மாதிரி ஆன மூவிஸ் தான். ஃபர்ஸ்ட் டைம் ஒரு டான்ஸ் மூவி பண்றேன், இந்த கொஞ்சம் டிஃபரண்டான ஒரு ஜெனர் எனக்கு.
அதுவும் பிரபுதேவா சொன்ன மாதிரியான ஒரு டான்ஸ் லெஜண்ட் அவரு, அவருக்கு வந்து இந்த மாதிரி ஒரு சாங்ஸ் பண்ணணுங்கும்போது ஒரு பயம் இருந்தது. அப்புறம் என்னன்னா ஓகே இது நமக்கு ஒரு சேலஞ்சாக எடுத்து பண்ணணும்னு சொல்லிட்டு பண்ணிக்கேன். ஸோ என்னால் ஒரு இந்த மாதிரி மூவிஸ்க்கும் பண்ண முடியும் அப்படின்னு சொல்லி எனக்கு ஒரு என்ன சொல்றது ஒரு ஐடியா வந்து நிறைய பண்ணியிருக்கேன். ஸோ இதோட சாங்ஸ் இதோட பிஜிஎம் எல்லாம் உங்களுக்கு பிடிக்கும் நான் நம்புகிறேன். இந்த படம் ரொம்ப நல்லா இருக்குது. இந்த படத்துக்கு எனக்கு சான்ஸ் கொடுத்த ப்ரொடியூசர்ஸ் ஏலு சார் எல்லோரும் நான் தேங்க் பண்ணிக்கிறேன். தேங்க்யூ ஸோ மச். Thank you so much and all the best. You looking forward for a great success here. Wonderful. So tanadaina muddu vesinatundi young music director paatalu mari kasattulo manam venabothunam, but sanchalam laanti maa Prabhudeva gar ikkada unde aina dance ki paathalu nerpinchinatundi guru ate mari aina pillalato chestunnarante pillaliki koncham bhayam edanna sare biriku undali kada. కానీ మీరు ఇందాక ట్రైలర్ లో చూసారు పిల్లలు ఎక్కడ తడబడలేదు, బెదరలేదు, చెదరలేదు. అలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మళ్ళీ ఆ గురువు నుంచే వచ్చింది ఉంటుంది. ఈ చిత్రంలో ప్రభుదేవ గారి పక్కన అంతే కిరాగ్గా మన పక్క అనిపిస్తుంది ఒక బుజ్జి తల్లి. ఆ బుజ్జి తల్లి పేరు దిత్య. దిత్య ఒక రియాలిటీ షోలో సూపర్ డాన్సర్ అనే షోలో టైటిల్ గెలుచుకున్నటువంటి అద్భుతమైనటువంటి చైల్డ్ ప్రాడిజీ. మరి ఈ చిత్రంలో దాదాపు 10 మంది పిల్లలు, అద్భుతమైనటువంటి డాన్స్ వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ఎంపిక చేసి ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు విజయ్ గారు. బట్ బిఫోర్ దాట్ అసలు దిత్యకి ఈ రోల్ రావడానికి కారణం ఏమిటి, అసలు దిత్యలో ఉన్నటువంటి ఆ పదునేమిటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఐ విల్ షో యూ వన్ వీడియో. దిస్ ఇస్ దట్ వీడియో ఆఫ్ దిత్య. విల్ అండర్స్టాండ్ వాట్ దిస్ గర్ల్ ఇస్. సో హియర్స్ అ వీడియో ఆన్ దిత్య. మచ్చు తునక మాత్రమే. బ్యాక్గ్రౌండ్లో ప్రభుదేవ గారు ఉంటే ముందు తను ఎంత తాను ఆడేసుకుందంటే ఆ పిల్లకి ఎంత ధైర్యం కావాలి, ఎంత టాలెంట్ ఉండాలి. సో సూపర్ డాన్సర్గా ప్రస్తుతం మన దేశంలో అందరి కళ్ళు ఈ యూట్యూబ్ స్టార్ పైనే ఉన్నాయి. లెట్ మీ వెల్కమ్ దిస్ యంగ్ బడ్డింగ్ టాలెంట్ దిత్య ఆన్ టు ద స్టేజ్. లెట్ మీ వెల్కమ్ వరుణ్. వరుణ్, మరి దిత్య స్పీడ్తో నువ్వు క్యాచ్అప్ చేయగలవా లేదా చూద్దాం. దిత్య ఇస్ రన్నింగ్ ఆన్ టు ద స్టేజ్. A young producer Varun to greet Ditya. Hi Ditya baby. Hi. A bouquet is there. Hi Ditya. I'm Jansi and that's your mic there. The flowers are heavy dear. Yes. So ek baat mujhe bolna, which language are you comfortable? English, Hindi, Tamil, Telugu, Kannada, Malayalam, which? Mic me bolo da. English and Hindi. English and Hindi, okay. Ditya, आपको डर नहीं लगा? पीछे से प्रभु सर है आपके, आगे पीछे everywhere all these people are there. ऐसे dance करते आपको थोड़ा भी झिझक डर कुछ नहीं लगा? नहीं, क्योंकि आदत हो गया ना इस वजह से. Attitude sir. This is what is called attitude. So what was this experience like? Stage पे dance करना अलग है, reality show पे dance करना अलग है, but एक बिगेस्ट फेस्टिवल ऑफ डांस फिल्म बन रहा है जहाँ पर प्रभु सर है, जहाँ पर इतना इमोशन है, आपको एक्टिंग करना कैसे लगा? एक्चुअली माई फील्ड इज डांसिंग. सो विजय सर इज द वन हु आई ट्रस्ट ऑन मी दैट आई कैन डू दिस एंड हिज टीम. एक्चुअली तमिल लैंग्वेज, तमिल एंड तेलुगु लैंग्वेज इज़ वेरी डिफिकल्ट टू लर्न बिकॉज आई एम अ महाराष्ट्रियन. सो विजय सर्स टीम एंड विजय सर help me throughout this, that you can do this.
and I had a great experience, and this I loved this movie, and I learned new things. I loved my character because the character I'm playing is the way I am, and thanks to Prabhu sir, Vijay sir, and Paresh sir. Thank you so much. Arey Ditya, ye film release hogi na? After this film is going to get released, ek hairstyle naya shuru ho jayega, jiska naam ho jayega Lakshmi hairstyle. Sir, ye hairstyle ke piche kya kahani hai? Hame batao. Actually, jab main 8 years ki thi, tab se ye mera hairstyle hai. Aur abhi Mumbai mein hairstyle aise banaya hai kahi logon ne. Aur abhi yahan pe bhi banayenge. ठीक है, हैप्पी। तो आपके साथ और बहुत सारे चाइल्ड प्रोडिजीज हैं यहाँ पर, बहुत सारे अच्छे डांसर्स हैं। इंत मंदी पिल्लल्नी ऑडिशन चेसी ई देशंलो उन्न बेस्ट ऑफ द बेस्ट डांसर्स नी विजय गारु ऑडिशन चेयडं जरिगिंदी। ई चित्रंलो कनिपिंचिनटुवंटि प्रति चिन्नारी कूडा देशंलो उन्न डांसिंग किड्स लो क्रीम अनि चेप्पोच्चु। मे नौ